వాళ్ళు అది పట్టుకుంటారు మీరు ఇది ప్రపంచ పర్యావరణాన్ని కాపాడడానికి ప్రభుత్వ ఓల్డ్ హై స్కూల్ ఎనర్జీ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు చిన్న అవగాహన ర్యాలీని చేపట్టడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనందరికీ తెలిసిందే, వాతావరణం వేడెక్కడం కానివ్వండి, భూతాపం కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి, వీటన్నిటి అరికట్టాలంటే వేరే మార్గమేం లేదు. మొక్కలు పెంచడం, పర్యావరణాన్ని కాపాడటం కాన్సెప్ట్ చేయడం జరిగింది. మరి జగిత్యాల పట్టణ ఉత్తర ప్రాంత ప్రజలందరూ కూడా దీనిపై అవగాహన పెంచుకొని అందరూ కూడా పర్యావరణం కాపాడ కృషి చేద్దామని తెలియజేసుకుంటూ అందరినీ కోరుకుంటూ వస్తున్నాను. తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో ఈరోజు కాలుష్యాన్ని నివారిద్దాం అని ర్యాలీ చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ధ్వని, అదేవిధంగా భూమి, గాలి, నీరు అన్నీ కాలుష్యం అవుతున్నాయి. ఈరోజు మనకు సీజనల్గా వచ్చే వర్షాలు రాకపోవడం, దీని అంతటికీ కారణం మనం కలుషితం కావడం, చెట్లు పెంచకపోవడం, అదేవిధంగా కలుషితం అయిన రసాయనాలు వాడడం, భూమి నేల కలుషితం కావడం వలన ఈరోజు విష పదార్థాలు విజయడం వల్ల కాలుష్యం కావడం జరుగుతుంది. ఈ కాలుష్యాన్ని నివారించాలంటే మనము ఈ రసాయనాలను తగ్గించి, అదేవిధంగా ఇంధనాల నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ కూడా ఎంతో కలుషితం చేస్తుంది. కాబట్టి మనం ఇంధన వాడకాన్ని తగ్గించి వీలైనంత వరకు సైకిల్ ద్వారా కానీ నడక ద్వారా చేపట్టాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. గ్లోబల్ వార్మింగ్ ద్వారా మరి వాయు కాలుష్యం, ఇతర కాలుష్యాలు పెరిగి, మరి వేడి పెరిగి, మరి ధ్రువ ప్రాంతాల్లో ఉన్నటువంటి, అట్లాగే హిమాలయ పర్వతంలో ఉన్నటువంటి మంచు కరిగి మరి సముద్రంలో ఉప్పొంగేటువంటి అవకాశం ఏర్పడింది. అట్లాగే వాయు కాలుష్యం వల్ల చిన్నపిల్లలు చాలా దేశాల్లో ఈ రోజు మరి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి చెట్లను పెంచి ఈ వాయు కాలుష్యం తగ్గించడానికి మన ఎనర్జీ క్లబ్ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, అట్లాగే నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో ఈ వాయు కాలుష్యాన్ని తగ్గించాలని నినాదంతో ఈ చెత్తను కాల్చకుండా, ప్లస్ ఈ వాహనాల నుంచి వచ్చే వాయు కాలుష్యాన్ని తగ్గించాలని చెప్పేసి ఇక్కడ ఉండే పరిసర ప్రాంతాల వాళ్ళకి విద్యార్థుల ద్వారా ర్యాలీతో అవగాహన చేపిస్తుంది. ఈరోజు తెలంగాణ స్టేట్ పర్యావరణ కాలుష్య నియంత్రణ బోర్డు వారు ఆధ్వర్యంలో, నేషనల్ గ్రీన్ కోర్ కార్ప్ ఆధ్వర్యంలో ఓల్డ్ హై స్కూల్ జగిత్యాల నుండి విద్యార్థుల లోపల ప్లాస్టిక్ను నిర్మూలించి స్వచ్ఛమైన వాతావరణాన్ని చేయడం కోసం గాను మొక్కలను పెంచడం అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ర్యాలీ లోపల అందరం కూడా సమిష్టిగా కలిసి పనిచేస్తున్నాం. ఉద్దేశం ముఖ్యంగా ఏంటంటే, విద్యార్థుల లోపల పర్యావరణం రక్షించాలనేటువంటి లక్షణాన్ని విద్యార్థులతో పెంపొందించడమే మా ఉద్దేశంగా మేము భావిస్తున్నాం.
ఓల్డ్ హై స్కూల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ హెచ్ఎన్ అండ్ అవర్ నేషనల్ గ్రీన్ కార్ప్స్ కోఆర్డినేటర్ ఆనందరావు సార్ అండ్ మిస్టర్ దేవయ్య అండ్ అవర్ సెల్ఫ్ ఆర్ కండక్టింగ్ అర్త్ ఎన్విరాన్మెంటల్ డే టు సేవ్ ద ప్లానెట్ అండ్ టు సేవ్ ద అర్త్ బికాస్ వీ హ్యావ్ కటింగ్ ద నంబర్ ఆఫ్ ప్లాంట్స్ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ పొల్యూషన్ టు సేవ్ అవర్ ప్లానెట్ దిస్ ఈజ్ ఎ మెసేజ్ వీఆర్ గోయింగ్ టు స్ప్రెడ్ ఫ్రమ్ విలేజ్ అండ్ పర్సన్ టు పర్సన్.